నేను చేపిస్తా దాన్ని 100% చేపిస్తాను. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మనకి, టెంపుల్స్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. కొంచెం రోడ్లో జరగ ముఖం తెలివి వేసుకున్నాం, ఎటువైనా ఇంత డబల్ రోడ్డు ఇక మనం ఎక్కడ అనుకోవద్దు, దిష్టి కొడుతుంది మనదాన మనం మాట్లాడుకోవాలి, కానీ బయటికి ఎక్కడ చెప్పదు. కొంత మేరకు ఒక లెవెల్కి వచ్చినాం, ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఈ టర్మ్ లోపల నేను చేసి పెడతాను, మీకు హామీ ఇస్తా ఉన్నా. అందరం కూర్చుంటాం, నాకే అప్పుడప్పుడు ఇజ్జతలు అనిపిస్తుంది. నేను కారులో పోతూ ఉంటా, ఒంటి మామిడి కాడ మొదలు పెడితే దుద్దెడ దాకా నా కాన్స్టెన్స్ అంతే కదా. నా కారులో పక్కపన కూర్చున్న మిత్రులకు చెప్తా, ఇది నా కాన్స్టెన్స్ రాబాయ్. నాకు ఒకటి దురదృష్టం ఏంటంటే, అంతకుముందు సిద్దిపేటలో ఉన్నప్పుడు ఊరు ఊరు తిరిగేది, ఊరు ఊరిలో పాదయాత్రలు చేసేది. కానీ ఇప్పుడు ఉన్న బాధ్యతను బట్టి, బరువును బట్టి నాకు ఒకటే ఒక మిస్సింగ్ ఏముంటుందంటే మనసులో బాధ ఉంటుంది. నేను ప్రజలను కాదు, పేరుకు ఎమ్మెల్యే కానీ నేను కనవాడ, నేను దొరకదు. పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య, అదో పెద్ద ప్రాబ్లం. అందులో దరిద్రం, కరోనా, ఆ కరోనాతో పంచాయతీ. నేను మీకు ఒక్కటి ప్రామిస్ చేస్తూ ఉన్నా, నెక్స్ట్ టైం ఈ టర్మ్ లోపల మంత్లీ ఒకరోజు తప్పకుండా నియోజకవర్గాన్ని కేటాయించి ముఖ్య కార్యకర్తలు పిలుచుకొని అందరం కూర్చుని మంచిగా ఏమేమైతుంది, ఏమేమైతలేదు, ఎక్కడ ఏం తక్కువ ఉన్నది, మనం అనుకుంటే పని అయిపోతుంది కాబట్టి పనులు తట్టుకోవద్దు. నెలకు ఒక పూట ఖచ్చితంగా నేను మీ మధ్య గడుపుతాను, కలిసే పనిచేద్దామని నేను మనవి చేస్తా ఉన్నా. ఏంది ఇంతకుముందు ఎవ్వి కూడా చక్కగా లేకుండే, ఈ పాండవుల చెరువు ఎట్లుండే, అంత పరిక్కంప, ముళ్ళ చెట్లు, గందరగోళం ఉండే. ఇలా పోతే గంటసేపు ఊసోపుతే ఎట్లున్నది. అట్లనే మినీ ట్యాంక్ బండి ఎక్కడెక్కడ కావాలో, ఏ మండలంలో కావాలో 100% నెక్స్ట్ ఈ టర్మ్లో తీసుకుందాం, ఒక 10-20 చేసుకుందాం మొత్తం నియోజకవర్గంలో. ఆ విధంగా కూడా ముందుకు పోదాం. భూమి కోల్పోయిన నిర్వాసితులకు వేములఘాట్ కావచ్చు, ఎర్రవెల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కొండపోచమ్మ బాబులు కావచ్చు, నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీరు ఇచ్చిన దరఖాస్తు నేను చదివినా, నా దగ్గర ఉంది, నాకు అర్థమైంది, అవన్నీ కావాల్సిన పనులే, మీరు ఎక్కువేమి అడగలేదు. నేనే స్వయంగా కలెక్టర్ను, ఇరిగేషన్ సెక్రటరీని అందరిని తీసుకొని వచ్చి కూర్చుండి వాటన్నిటిని కూడా వారం 10 రోజులనే క్లీన్ చేయించి మీకు చేపిస్తాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని మండలాలలో మనం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు కూడా శాంక్షన్ చేసుకున్నాం. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని అవుతా ఉన్నాయి, కొన్ని ముందుకోవాల్సింది. కుకునూరుపల్లి ఈ మధ్యనే మండలం చేసుకున్నాం, దాన్ని కూడా చేసుకోవాల్సింది. కాబట్టి మీ అందరితో నా ప్రార్థన, నాకు అంత అవగాహన ఉంది కాబట్టి ఏమేమి చేయాలనో, ఏమేమి చేసుకుందామో ఎన్నికల తర్వాత పెట్టుకునే మొట్టమొదటి కార్యకర్తల సమావేశంలో మన ఇంతకుముందు పొలం కాడ ఎట్లయితే పెట్టుకున్నామో అట్లే పెట్టుకుని ఒక రోజంతా కూర్చొని అధికారులను తెచ్చి బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ముందుకు తీసుకొని పోదాం. అన్ని విధాల అన్ని రంగాలలో రాష్ట్రానికే తలమానికంగా ఉండే విధంగా గజ్వేల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆ రకంగా మీరు ముందుకోవాలని మీ అందరిని కోరుతూ, మీరు అందరు తిన్నారు కానీ నేను తినలేదు, నేను టిఫిన్ తినొచ్చిన, నేను ఏమంటున్నానంటే ఓకే, సమస్యలన్నీ మొదటి మీటింగ్లో చెప్పుకుందాం. నేను ఎలక్షన్ రెడ్డి గారికి చెప్తా, మనోహరాబాద్ మండలంలో సమస్య ఉందంటే పరిష్కారం చేద్దాం, దాన్ని కూడా కూర్చోండి, కూర్చోమ్మా కూర్చోమ్మా, నేను విన్నా. ఒకరికొకరు కష్టమైతే తమ్ముడు మీరు రాసియండి నాకు, అట్లా మనం ముందుకెళ్ళిపోదాం, ముందు పోయి గొప్ప విజయం సాధించాలి. నేను మీతో కోరేది ఒకటే, ఒక 2 రోజులు గజ్వేల్ నియోజకవర్గం నుంచి నర్సాపూర్ పోవాలి, 2 రోజులు తప్పకుండా మెదక్ కూడా పోయి రావాలి. బైక్ సోదరులందరూ ప్రతాప్ రెడ్డి గారు చెప్తారు మీకు ఎట్లా పోవాలి, ఏం పోవాలి, హరీష్ గారు కూడా చెప్తారు, ఆ ప్రకారం ముందుకు పోయి ఇతరులను కూడా ప్రభావితం చేసే దిశగా మనం పనిచేయాలి, అన్ని రకాలుగా ముందుకు పోదాం. ఇంత కడుపులో పెట్టుకున్న గజ్వేల్ను మనం కూడా ఇంకా కష్టం చేసి సమస్యలన్నీ పరిష్కారం చేద్దామని మనవి చేస్తూ, పేరు పేరున సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.